లంక బిందెల ముచ్చటేందో నాకైతే అర్థమే కాలే. ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలేనా? ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చింది, ప్రజల జీవితాలు బాగు చేస్తా, పేదల ప్రజల యొక్క జీవితాల్లో వెలుగులు నింపుతా, రాష్ట్రాన్ని అత్యంత ఉన్నతమైనటువంటి ఒక స్థానికి అభివృద్ధి చేస్తా, పేద ప్రజలకు అండగుంటా అని చెప్పని చెప్పాల్సినటువంటి ఒక పెద్ద మనిషి లంక బిందెలు ఉన్నాయని చెప్పని, నేను అధికారంలోకి వస్తే ఖాళీ గిన్నెలు ఉన్నాయని చెప్పని మాట్లాడుతుండ్రు. దెబ్బతిందామని వచ్చినారు సార్ మీరు అంతేమన్నా? లంక బిందెలు ఉన్నాయి దెబ్బతిందామని వచ్చిందా? ఇవాళ 6 లక్షల రూపాయలు అప్పున్నది అని చెప్పని మీరు మాట్లాడుతూ ఉన్నారు. పదే పదే అప్పున్నది అని చెప్పని మాట్లాడుతున్న పెద్ద మనిషి, ఈ 6 లక్షల అప్పున్నటువంటి సంగతి ఇవాళ పథకాలు అమలు చేసేటువంటి ఒక సమయంలో 6 లక్షల రూపాయల అప్పు గురించి మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఈ 6 లక్షల రూపాయల అప్పు ఉందనేటువంటి ఒక సంగతి మీరు ఎన్నికల్లో కూడా చెప్పారు కదా. పలుమార్లు ప్రతి ఒక్క ఎన్నికల సమావేశంలో ప్రచార సభల్లో మీరు 6 లక్షల రూపాయలు అప్పు ఉంది అని చెప్పిండ్రు. చెప్పేటప్పుడు అప్పు ఉందని చెప్పినప్పుడు ఈ పథకాల అమల్లో ఉన్నటువంటి కష్ట నష్టాలు లోటుపాట్ల గురించి ఎందుకు మాట్లాడలే? అప్పుడేమో చెట్ల మీద ఇస్తారు అనుకుంటున్నట్టు వాగ్దానం చేసిండ్రు, ఇప్పుడేమో అప్పుల గురించి మాట్లాడుతున్నారు, అప్లికేషన్ల పేరు మీద కాలయాపన చేస్తారా అని చెప్పని అనుమానం కలుగుతుంది. దయచేసి నివృత్తి చేసి ఒక క్లియర్ కట్ టైం షెడ్యూల్ను అనౌన్స్ చేయాలా అని చెప్పని ముఖ్యమంత్రి గారిని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఖజానాలో లంకబిందెలు ఉండవు సార్. మీ ఇండ్లలో ఉంటుండొచ్చు పెద్ద పెద్ద బడాబాబులు, పటేళ్లు, పట్వారీలు, దొరల ఇండ్లలో ఉంటే లంకబిందెలు ఉంటుండొచ్చు, కానీ ప్రభుత్వ ఖజానాలో లంకబిందెలు ఉండవు. రికార్డులు ఉంటాయి, అకౌంట్ రికార్డ్స్ ఉంటాయి, అంతే. మీరు ఈ మాత్రం కూడా సోయి లేకుండా తెలంగాణ ఇంకొక విషయం ఏంటంటే, ప్రభుత్వ ఖజానానే లంకబిందే. లంకబిందె అంటే అందులో బంగారాలు, గొలుసులు లేకపోతే ఇంకేదో ఉండదు. ఇవాళ తెలంగాణ అంతా కూడా లంకబిందే. ఎందుకంటే కేసీఆర్ గారు 60,000 కోట్ల రూపాయలు ఉన్నట్టు ఒక బడ్జెట్ రాష్ట్రాన్ని 3,50,000 కోట్ల రూపాయలకు బడ్జెట్ను పెంచి, వాళ్ళ తలసరి ఆదాయాన్ని పెంచి, వ్యవసాయ ఉత్పత్తుల్లో 1 స్థానంలో ఉంచి తెలంగాణనే ఇవాళ లంకబిందెగా తయారు చేసినారు. దాన్ని మీరు ఎక్కడ గండిగొట్టే ప్రయత్నం చేస్తారో, లేదు దోచుకునే ప్రయత్నం చేస్తారో అన్నట్టు ఒక భయం కలుగుతూ ఉంది మీ మాటలు చూస్తూ ఉంటే. ఇకపోతే బాధ కలిగించే అంశం ఏంటంటే, అసెంబ్లీలో శ్వేతపత్రాలు ప్రవేశపెట్టినరు, అవాసు పాలైనరు. ఆఖరికి మళ్ళీ ఢిల్లీకి పోయి కూడా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి కూడా ఇవే మాటలు మాట్లాడి తెలంగాణ పరువును, ప్రతిష్టను ఢిల్లీ నడివీధుల్లో కూడా దిగజార్చేటటువంటి ఒక ప్రయత్నం చేసినారు. దీనిపై తప్పనిసరిగా ఇటువంటి ఒక వ్యవహార శైలిని మీరు మార్చుకోవాలని చెప్పని సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఇకపోతే ఈ దరఖాస్తులు ఎందుకు అడుగుతూ ఉన్నారు మీరు? నేను సూటిగా అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారు, రైతు బంధు పథకాన్ని ఎన్నికల కోడ్ ఉందని చెప్పని మీ ఇవాళ మంత్రివర్గంలో ఉన్నటువంటి ఒక పెద్దలందరూ పోయి ఢిల్లీకి వెళ్ళి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇండియా వాళ్ళకి అప్లికేషన్లు ఇచ్చి రైతు బంధుని ఆపించినారు. ఆఖరికి ఎన్నికల సమయంలో కూడా రైతు బంధుకు గండి కొట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు మీరు. రైతు బంధు గండి కొట్టేటప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఇవాళ ఇస్తే 10,000 రూపాయలు, రేపు నేను డిసెంబర్ 9 నాడు అధికారంలోకి వస్తే 15,000 రూపాయలు అని చెప్పని అన్నారు మీరు. నేనేమో అల్లావుద్దీన్ అద్భుత దీపం మీ చేతిలో ఉంది, ఆగమాగం అయిపోయి మొత్తం అన్నీ కూడా మీరు అమలు చేసేస్తారు, మొత్తం మీరు చెప్పిన మాటలన్నీ కూడా అమలు చేస్తారని నేను అనుకోవట్లేదు. కానీ మీ మాటలకు చేతలకు పొంతన లేదు ముఖ్యమంత్రి గారు, మీ మాటలకు చేతలకు పొంతన లేదు. మీరు డిసెంబర్ 9 నాడు 15,000 రూపాయలు ఇస్తారు, 10,000 తీసుకోకండి, నేను 15,000 రూపాయలు ఇస్తాను. ఒకవేళ మీరు 10,000 రూపాయలు ఇవాళ తీసుకుంటే కూడా నేను అధికారంలోకి వచ్చిన తర్వాత 5,000 రూపాయలు ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి నువ్వు, ఇంతవరకు దానిపై ముచ్చటెందుకు మాట్లాడతలేవు? రైతు బంధు ఏమంటే అప్లికేషన్ అడుగుతున్నాను. వాట్ హావ్ యూ ప్రామిస్డ్ అండ్ వాట్ ఆర్ యూ డెలివరింగ్ టుడే? ఇది దగ అని చెప్పని అనిపిస్తూ ఉంది, ఇది మోసం. రేపు పొద్దుగాల మీరు 15,000 ఇవ్వాల్సి వస్తుంది, తచ్చుకుంటే ఇవ్వాల్సి వస్తుంది, ఇవ్వకపోతే మీ మెడల పైన సారీ చేస్తారు, తెలంగాణ సమాజం రైతాంగం ఊకోదు. కానీ వైజ్ ఇస్ డాడ్జింగ్, మీరు చెప్పండి మేము అప్పుడు తప్పు చెప్పినాం, నేను ఇవాళ మా వీలు కావట్లేదు అని చెప్పాలని చెప్పండి. రెండో విషయానికి వచ్చినట్టయితే, మీరు 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం, 27వ తారీఖు ఉంది, ఇవాళ 20 రోజులు గడిచిపోయిన తర్వాత ఇవాళ దరఖాస్తుల పేరు మీద ఇవాళ కాలయాపన చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీంతోపాటు అనేక అంశాలు ఉన్నాయి దీంట్లో. జాబ్ క్యాలెండర్ డిక్లేర్ చేస్తామన్నారు, మెగా డిఎస్సి డిక్లేర్ చేస్తామన్నారు, 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఇవన్నీ కూడా ఫస్ట్ క్యాబినెట్ సంబంధించినటువంటి ఒక అనౌన్స్మెంట్స్. 20 రోజులు అయిపోయింది, దానిపైన చర్చ లేదు. ఆసరా పెన్షన్ గురించి కూడా మాట్లాడినారు. ఇవాళ మీకు వస్తున్న పెన్షన్ 2,000 రూపాయలు, డిసెంబర్ 9 నాడు మీకు వచ్చే పెన్షన్ 4,000 రూపాయలు అని అన్నారు. దానిపైన కూడా ఇవాళ అప్లికేషన్లు తీసుకుంటా ఉన్నారు. మళ్ళా నిరుద్యోగ వృత్తి గురించి అయితే 4,000 రూపాయలు మేము అననే అనలేదని చెప్పని అసెంబ్లీ సాక్షిగా
దాటవేతకు దోర్పడికి పాల్పడినారు. యూత్ డిక్లరేషన్లో చెప్పిండ్రు, ప్రియాంక గాంధీ గారు చెప్పిండ్రు, రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు, ఆయనప్పటికి కూడా దాటవేత ధోరణికి పాల్పడ్డారు. ఇకపోతే కరెంటు బిల్లే కట్టకన్నాడు పెద్ద మనిషి రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉంటూ, మీరు కరెంటు బిల్లు కట్టద్దు, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు బిల్లు అంతా మాఫీ చేస్తా అని చెప్పని, ఇవాళ పరిస్థితి ఏందా అని చెప్పని నమ్మి కరెంటు బిల్లు కట్టకుండా ఓటేసినటువంటి ఒక పేద ప్రజలు ఇవాళ వాళ్ళ ఇళ్లకు వచ్చి ఫీజులు బీక్కపోయేటువంటి ఒక పరిస్థితి ఇవాళ పల్లెల్లో కనబడతా ఉంది, పట్టణాల్లో కనబడతా ఉంది. ఇది మోసం కాదా, ఇది తప్పు కాదా అని చెప్పని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇకపోతే నేను ఒక ప్రశ్న అడదలుచుకున్నా రేవంత్ రెడ్డి గారిని, దుబారా దుబారా అని చెప్పని చాలా మాట్లాడినరు ప్రజలారా, మిత్రులారా, తెలంగాణ సమాజం మీరు కూడా చూసినారు. దుబారా అంటున్నాడు కదా, ఖాళీ కుండలు ఖాళీ బిందెలు అన్నాడు కదా, లంక బిందెలు అనుకుని వస్తే ఖాళీ బిందెలు అనుకున్నాడు కదా, ఏం అడ్వర్టైజ్మెంట్ అండి ఇది? పైసలే లేవంటున్నావు కదా, పైసలే లేవనడానికి అడ్వర్టైజ్మెంట్లు ఎందుకు? ఒక నమస్తే తెలంగాణకు తప్ప ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని పేపర్లకు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చాడు. మొత్తం భారతదేశంలో ఉన్న పేపర్లన్నిటికి అడ్వర్టైజ్మెంట్లు. ఇగో అడ్వర్టైజ్మెంట్లు చూడండి, ఇగో అడ్వర్టైజ్మెంట్లు చూడండి, ఇది తెలుగే చూపెడుతున్నాయి, ఇంగ్లీష్ పేపర్ లేవు. ఇంకా ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినావు? ఒకవేళ మీరు అన్నట్టుగానే ముఖ్యమంత్రి గారు ఖజానా లేదు, ఖాళీ అయింది, దుబారా జరిగింది, ఖాళీ బిందెలు ఉన్నాయి, లంక బిందెలు అనుకొని మీరు ఆశపడి మీరు అధికారంలోకి వస్తే ఖాళీ బిందెలు అయినాయి, కరెక్టే ఒప్పుకుంటున్నా, మరి ఈ అడ్వర్టైజ్మెంట్ ఎందుకు ఇస్తున్నావు, మరి ఎందుకు దుబారా చేస్తున్నావు, ఇది దుబారా కాదా అని చెప్పని ఇవాళ నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇంకొక ముఖ్యమైనటువంటి ఒక విషయం ముఖ్యమంత్రి గారు, చాలా కీలకమైనటువంటి అంశం, ప్రజలు ఎంతో ఆశతోటి నమ్మకంతో మీకు ఓట్లేసిండ్రు. దయచేసి మీరు అప్లికేషన్ల పేరు మీద కాలయాపన చేస్తే మాత్రం పద్ధతి కాదు. మీరు రైతు భరోసా పథకం వెంటనే అమలు చేయొచ్చు, మీరు 200 విద్యుత్ పథకాన్ని వెంటనే అమలు చేయొచ్చు, మీరు మహిళాలక్ష్మి పథకాన్ని వెంటనే అమలు చేయొచ్చు, మీరు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ వెంటనే అమలు చేయొచ్చు. మీరు దీనికోసం మీరు తాత్సారం చేయవలసిన అవసరం లేదు, అప్లికేషన్లు అవసరం లేదు, అప్లికేషన్ల పేరు మీద కాలయాపన చేయవలసిన అవసరం లేదు అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఇంకొక ముఖ్యమైన విషయం, కొత్త బిచ్చగాడు పొద్దెరడు అన్నట్టున్నది ముఖ్యమంత్రి గారు వైఖరి. మనం అందరము కొద్దో గొప్ప సామాజిక స్పృహ ఉన్నటువంటి ఒక వ్యక్తులం, తెలంగాణ సమాజం చైతన్యవంతమైన సమాజం. సమయము సందర్భము, ఏ సమయంలో ఏ సందర్భంలో ఏం మాట్లాడాలి అనేటువంటి ఒక కనీస ఔచిత్యం పెద్ద పెద్ద నాయకులు పెద్ద పెద్ద కుర్చీల్లో కూర్చున్న వాళ్ళకు ఉండాలి. ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కనీస ఇంగితము విఘ్నత ఔచిత్యాన్ని మర్చిపోయి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేట ప్రయత్నం చేస్తున్నారు. ఆ కుర్చీకి ఉన్నటువంటి ఒక డిగ్నిటీ ఒకటి ఉంటుంది. ఆ పక్కన కూర్చున్నామే శాంతాకుమారి అనుకుంటారు, శాంతాకుమారి గారు చీఫ్ సెక్రటరీ, ఐఏఎస్ ఆఫీసర్, ఆయనక సుల్తానియా అని ఇంకొక ఆయన కూర్చున్నాడు, చుట్టంతా నాకు తెలిసి ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, బ్యూరోక్రాట్స్ ఉన్నారు. ఒక రాజకీయ మీటింగ్ కాదు అది, ఒక అడ్మినిస్ట్రేటివ్ ప్రోగ్రామ్ను, పాలసీని, పబ్లిక్ పాలసీని లాంచ్ చేసే మీటింగ్. దాంట్లో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటట్టు ఒక ప్రయత్నం చేసినారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఒక మాట నేను చెప్పదలుచుకున్నా, దయచేసి వ్యక్తిగతంగా మీకు ఇటువంటి ఒక సంప్రదాయాలపైన నమ్మకం లేకపోయినా ఆ కుర్చీ మీద కూర్చున్నప్పుడు మాత్రం తప్పనిసరిగా ఈ సంప్రదాయాలను పాటించాలి. ఎందుకంటే అధికారం ఉంటుంది పోతుంది, ఎంతోమంది వాళ్ళ మీ సహచర మంత్రివర్గులుగా ఉన్నటువంటి సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు గతంలో అధికారంలో ఉన్నారు, మధ్యలో అధికారం కోల్పోయినరు, ఇవాళ అధికారంలో ఉన్నారు, రేపు కూడా అధికారం కోల్పోవచ్చు, మళ్ళీ ఇంకెవరన్నా రావచ్చు. బట్ దెన్ వీ హ్యావ్ టు లీవ్ రైట్ ప్రెసిడెన్సెస్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్స్. అది మర్చిపోయి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇంకొక విషయం, బాబా బామ్మర్దులు ఎగిరిపడ్డారు ఎగిరిపడ్డారు అని చెప్పని మాట్లాడుతున్నారు. ఇంకా ప్రతిపక్ష నాయకుడు లెక్కనే మాట్లాడుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. ఒక ప్రతిపక్ష పార్టీగా నీకు అధికార పక్షంలో ఎంతైతే బలం ఉంటుందో ప్రతిపక్ష పార్టీ కూడా అంతే బలం ఉంటుంది. ద స్ట్రెంగ్త్ ఆఫ్ డెమోక్రసీ లైస్ నాట్ ఇన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద రూలింగ్ గవర్నమెంట్, ద స్ట్రెంగ్త్ ఆఫ్ డెమోక్రసీ లైస్ ఇన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది అపోజిషన్ పార్టీ. ఎంత బలంగా ప్రతిపక్షం పనిచేస్తే అంత బలంగా రాజ్యాంగం కాపాడబడుతుంది, అంత బలంగా ప్రతిపక్షం కాపాడబడుతుంది. ఒకవేళ వాళ్ళు బలంగా మాట్లాడితే అది ప్రజాస్వామ్య స్ఫూర్తి, రాజ్యాంగ స్ఫూర్తి. తప్పు మాట్లాడితే మీరు సరిదిద్దేటువంటి మాటలు మీరు చెప్పండి. భిన్న భావాల సంఘర్ష సమాహారం అసెంబ్లీ, అది మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి గారు మాట్లాడటం సబబు కాదు. వాళ్ళు ఎగిరిపడ్డారన్నారు, మీరు భూమి మీద కూడా లేరు, గాల్లో తేలుతున్నారు మీరు, ఇవాళ అడ్డు అదుపు లేని అహంకారంతో మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు, అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. ఇదే హరీష్ రావు గారు కదా, మేము అసెంబ్లీ సాక్షిగా పీపీటీ చేస్తాం, లెక్కలతో మేము సృష్టించిన ఆస్తులకు సంబంధించిన లెక్కలన్నీ మేము చెప్తామని అంటే మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు పర్మిషన్ ఇవ్వకపోతే తర్వాత కేటీఆర్ గారు తెలంగాణ భవన్లో
చేస్తే మీ ఇంటికాడ పోయి తమాషా చేసిండ్రు అసెంబ్లీలో మాట్లాడకుండా అని చెప్పని దాన్ని కూడా ఎకసెక్కాలాడే ప్రయత్నం చేయటం న్యాయమా ముఖ్యమంత్రి గారు? ఇంకొక విషయం, వారు చేసిన ప్రజెంటేషన్ పార్టీ కార్యాలయంలో, మీకంటే గాంధీ భవన్లో ప్రెస్ మీట్లు పెట్టే అలవాట్లేదు, మీ ఇంట్లో ప్రెస్ మీట్, మీ ఇల్లే పార్టీ ఆఫీస్ కాబట్టి మీకు అలవాట్లేదు, కానీ పార్టీ కార్యాలయంలో ప్రజలకు సంబంధించిన అంశాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తే కూడా దాన్ని కూడా తూలనాడేటువంటి ఒక పరిస్థితి సబబు కాదు అని చెప్పని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక విషయం ఏంటంటే మేనేజ్మెంట్ కోటా అని చెప్పని మాట్లాడుతున్నారు. మీది పేమెంట్ కోటా సార్? ఎట్లా చెప్పిండ్రు గారు, కేటీఆర్ గారు బడ చెప్పిండ్రు మీది పేమెంట్ కోటా? ఈ మాట మేము అనలా. ఇవాళకి కూడా కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఢిల్లీలో పీసీసీ అధ్యక్ష పదవి కొనుక్కొచ్చుకున్నారు అని చెప్పని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్నారు. దాన్ని ఇంతవరకు ఆయన విడ్రా చేసుకోలే, ఖండించాలా. మీ సహచర మంత్రివర్గ సభ్యుడు, మీ మాజీ పీసీసీ అధ్యక్షుడు వి హనుమంతరావు గారు కూడా చెప్పిండ్రు మీరు సీట్లు కొనుక్కొచ్చుకున్నారని చెప్పని. మీరు వచ్చేసి మేనేజ్మెంట్ కోటా అని మాట్లాడతారు, మీది పేమెంట్ కోటా అనేటువంటి ఒక సంగతిని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఇంకొక విషయం ఏంటంటే దురదృష్టం బాధ కలిగించింది, ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ మీ మీడియా మిత్రులు. గతంలో కేసీఆర్ గారు ఎప్పుడో పెద్ద మనిషి, తెలంగాణ సాధించిన పెద్ద మనిషి, ఉద్యమ నాయకుడు, 70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక గౌరవనీయ స్థానంలో కూర్చున్నటువంటి ఒక పెద్ద మనిషి ఎప్పుడన్నా జర్నలిస్టులు ఏదన్నా కొంచెం ఏదన్నా గొంతెత్తి మాట్లాడితే ఇక చూసినవా ఇట్లా మాట్లాడినరు అట్లా మాట్లాడినాడు. మీ భాష ఏంది ముఖ్యమంత్రి గారు? అరే నాయన అంటారు, రారా పోరా కొడతారు మీరు జర్నలిస్టులను. మీరేమో రారా పోరా కొట్టచ్చు, అరే నాయన అనొచ్చు, ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడచ్చు. గమ్మత్ ఏంటంటే నేను స్వేచ్ఛని ఇస్తా, మీరు దుర్వినియోగపరచుకోవద్దు అని నవ్వుకుంటూ అనుకుంటూనే అరే పోరే కొడుతుంటారు, రారా పోరా కొడుతుంటారు, అరే నాయన అంటుంటారు. మరి ఇది సంస్కారవంతమైన భాష? ఇది దొరరికం కాదా రేవంత్ రెడ్డి గారు? ఇది ఒక జర్నలిస్ట్ను, ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీని, నా దృష్టిలో వాళ్ళు సోషల్ వారియర్స్, సోషల్ సోల్జర్స్, వాళ్ళని పట్టుకొని నువ్వు రారా పోరా నాయన అని చెప్పి నువ్వు ఎట్లా మాట్లాడు, అరే నాయన అని ఎట్లా మాట్లాడతారు, అరే పోరే ఎట్లా కొడతారు మీరు? ఇది మీ హోదాకు తగ్గదు అని చెప్పని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఇకపోతే ముఖ్యమైన అంశం మిత్రులారా, సెక్రటేరియట్ బిల్డింగ్ గురించి, ప్రగతి భవన్ బిల్డింగ్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతూ ఉన్నాను ముఖ్యమంత్రి గారిని, ఇవాళ ఇది ఆన్ రికార్డ్ భారత రాష్ట్ర సమితి అధికారికంగా డిమాండ్ చేస్తున్నటువంటిది, నిజంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సెక్రటేరియట్ అనేటువంటిది ఒక దుబారా ఖర్చు అయినట్టయితే, పార్టీ స్టాండ్స్ విత్ యూ, బీఆర్ఎస్ పార్టీ స్టాండ్స్ విత్ యూ, ఈ సెక్రటేరియట్ను వెంటనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి నగర నడిబొడ్డున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హాస్పిటల్గా మార్చండి. ముఖ్యమంత్రి గారు ఒకవేళ దుబారా ఖర్చు మీకు అనిపించినట్టయితే, ఆ బిల్డింగ్ కనుక సెక్రటేరియట్కు ఉపయోగపడదు, అవసరం లేదు అనుకున్నట్టయితే, అది కనుక మనకు ఏమాత్రం కూడా ఉపయోగపడదు అనుకున్నట్టయితే, అది తెలంగాణ ప్రతిష్టకు వ్యతిరేకం అనుకున్నట్టయితే, దాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హాస్పిటల్గా మార్చండి, ఆసుపత్రిగా మార్చండి, ద లార్జెస్ట్ హాస్పిటల్ ఇన్ ద కంట్రీ అవుతుంది, మార్చి పడేయండి, వీ హ్యావ్ నో అబ్జెక్షన్. కులుకుతూ ఉన్నారు మీరు అందులో కూర్చొని, మళ్ళా మరో పక్కనేమో మీరు ఇవాళ అది అడవైన ఖర్చు అని చెప్పని మీరు ఇవాళ మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ప్లీజ్ కన్వర్ట్ ఇట్, ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్. మీరు నిజంగానే మాట్లాడే మాటల్లో కనుక సహేతుకత ఉంటే, విశ్వాసం ఉంటే, నమ్మకం ఉంటే, అది నిజమైతే దాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హాస్పిటల్గా మార్చండి. ప్రగతి భవన్ గురించి మీరే ఎంచకపోయింది కదా, నాకు బాగా గుర్తు 2018 ఎన్నికలకు ముందు నేను కూడా ఉన్న అక్కడనే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు వీళ్ళందరూ కూడా అన్నారు ప్రగతి భవన్ను మేము హాస్పిటల్గా మార్చామని చెప్పని. ఇవాళ మీరు సెక్రటేరియట్ను హాస్పిటల్గా మార్చండి, ప్రగతి భవన్ను ఒక ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, లేకపోతే ఆర్ఫనేజ్గా మార్చండి, నో ప్రాబ్లం, మీకు ఇష్టం లేకపోతే ఆర్ఫనేజ్ మార్చండి. ఒకవేళ అది నిరర్థకమైనట్టయితే, దుబారా అయినట్టయితే, కన్వర్ట్ దట్ ఇంటూ అన్ ఆర్ఫనేజ్, అనాథ బిడ్డలందరూ కూడా ఉండేందుకు అవకాశం ఉంటుంది, మార్చి పడేయండి. కానీ మీరు జల్సాలు చేయొచ్చు, దావత్లు చేసుకోవచ్చు, ఆ బిల్డింగ్లలో ఉండొచ్చు, కానీ మీరు మాత్రం మళ్ళా దుబారా దుబారా అని చెప్పని మాట్లాడతారు. మీరు మాట్లాడేది నిజంగానే నిజమైతే, దుబారా అయినట్టయితే, ప్లీజ్ కన్వర్ట్ దెమ్ ఇంటూ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒకటి హాస్పిటల్ చేయండి, ఒకటి ఇంకోటి చేయండి. ఇంకా దుబారా గురించి, నేను కార్లు కొనుక్కోలేదు కార్లు కొనుక్కోలేదని మాట్లాడుతూ ఉండు, ఆ 27 కార్లు ముచ్చట దేవుడెరుగు, అదేమో దొంగలు దొంగలు కొనుక్కున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. కన్వర్ట్ దెమ్ ఇంటూ అంబులెన్సెస్, ఆ 27ను రీమోడలింగ్ చేసేసి 27 మంచి అల్ట్రా మోడర్న్ అంబులెన్సెస్గా మార్చిపడి నేనే వాడుకుంటా అని మాట్లాడుతూ ఉన్నాడు. మళ్ళీ ఇదేం పట్టగాల్చి వీరేసే రాజకీయాలండి, నాకు అర్థం కాదు. ఇంకోటి, ఒక పక్కన మీ ఇల్లేమో పక్కకే ఉంటుంది, పక్కన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కోసం ఏర్పరిచినటువంటి ఒక ప్రాంగణంలో మీరు ఎకరాల కొద్దీ మీరు మళ్ళీ క్యాంప్ ఆఫీస్ కట్టుకుంటున్నాడు. ఆల్రెడీ క్యాంప్ ఆఫీస్ ఉంది కదా ప్రగతి భవన్ దగ్గర,
లోపల బట్టి విక్రమార్క గారు ఇంట్లో ఉంటే బయట రెండు బిల్డింగ్లు ఉన్నాయి, మేక్ యూజ్ ఆఫ్ దెమ్ యాజ్ ఎ సీఎం క్యాంప్ ఆఫీస్. వై డూ యూ నీడ్ అనదర్ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ అండ్ దెన్ కన్స్ట్రక్ట్ అనదర్ బిల్డింగ్ దేర్? అది దుబారా కాదా?